టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్కు తీసుకెళ్లగల సినిమా ఏదైనా ఉందా అంటే అది కల్కినే. ట్రైలర్ చూసిన తర్వాత అందులో నో డౌట్ అనిపిస్తుంది. ఆ విజువల్స్, టేకింగ్, వాళ్ళ యాక్టింగ్ అబో సూపర్ అనే చెప్పాలి. మరి హైప్స్ని ఆకాశంలోకి తీసుకెళ్లిన ఈ ట్రైలర్లో దాగి ఉన్న హిడెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్షన్తో మనం ఇప్పుడు డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, పురాణాల ప్రకారం ప్రపంచంలో మొదటి చివరి నగరం కాశీ అని ట్రైలర్లో చెప్పారు. అంటే ప్రపంచం మొత్తం అంతమైపోయే 2898 సంవత్సరంలో ఈ స్టోరీ నడుస్తుంది. అది కూడా కాశీ నగర కేంద్రంగా అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది ఈ ట్రైలర్లో. కాశీలో ఉండేదెవరు? శివుడు. శివుడు నెత్తిపై ఏముంటుంది? గంగ. సో దాన్ని బేస్ చేసుకొని కాశీ నగరంపై నీళ్లు ఉండే ఒక ప్రపంచాన్ని సృష్టించారు. నెంబర్ 2, పురాణాల ప్రకారం కాశీ నగరాన్ని కాపాడేవాడు కాలభైరవ. ఈ సినిమాలో కూడా కాశీ నగరాన్ని కాపాడే బాధ్యత ప్రభాస్ తీసుకుంటాడు కాబట్టి ప్రభాస్ పేరును భైరవగా పెట్టారు ఈ సినిమాలో. నెంబర్ 3, కలియుగం అంతమయ్యే సమయంలో కల్కి అవతరిస్తాడు. అతడిని కాపాడాల్సిన బాధ్యత అశ్వత్థామపై ఉంటుంది. అదే లైన్లోనే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ను డిజైన్ చేశారు. అందుకే కల్కిని కనబోతున్న దీపిక పదుకొనే చుట్టూ అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నారు. కల్కి భూమిపై అవతరించే వరకు దీపికకు ఏం కాకుండా చూసుకోవడమే అమితాబ్ బచ్చన్ పని. నెంబర్ 4, ఇక కాశీపై ఉండే నీళ్ల సామ్రాజ్య అధిపతిగా కమల్ హాసన్ కనిపిస్తున్నారు. సో ఆ విలన్ను చంపేస్తే గానీ కాశీకి నీళ్లు రావు. సో ఓ టీం అంతా ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టి విలన్ని చంపాలని చూస్తుంటారు. అయితే ఎప్పటికైనా తన సామ్రాజ్యాన్ని అంతం చేసేది కల్కి భగవానుడే. అందుకే అతడు పుట్టక ముందే దీపిక పదుకొనేను చంపాలని కమల్ హాసన్ అండ్ గ్యాంగ్ ట్రై చేస్తుంది. ఆ గ్యాంగ్కు భైరవ లాంటి చురుకైన కుర్రాడు కనిపిస్తాడు. అయితే ఇప్పుడంటే డబ్బులు, ఫ్యూచర్లో సినిమా కాబట్టి యూనిట్స్ కోసం దీపికను పట్టుకొని కమల్ హాసన్కు అప్పగించే బాధ్యత తీసుకుంటాడు భైరవ. కానీ ఆ తరువాత యూనిట్స్ కంటే ధర్మమే గొప్పదని, దీపిక పదికరణను కాపాడటంలో ఉన్న సత్యాన్ని గ్రహించి విలన్ కమల్ హాసన్కు ప్రభాస్ భైరవ ఎలా ఎదురెళ్తాడు అన్నది స్టోరీ లైన్లా కనిపిస్తుంది. నెంబర్ 5, ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు. ఇంతవరకు నేను చేసిన ఏ ఫైటు ఓడిపోలేదు, కావాలంటే రికార్డులో చెక్ చేసుకో అని. అంటే కిందటి 3 యుగాల్లో విష్ణువు చేసిన ధర్మయుద్ధం గురించేనా ఈ డైలాగ్? అలాగే అమితాబ్ బచ్చన్ పక్కన ఒక పిల్లాడు నిలబడి మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్లుంది అని అంటాడు. అంటే ద్వాపర యుగంలో కౌరవుల తరపున అశ్వత్థామ, పాండవుల తరపున విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తారు. అంటే ఈ డైలాగ్ కురుక్షేత్ర యుద్ధాన్ని గుర్తు చేస్తుందా అన్నది ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఈ 2 డైలాగ్స్తో పాటు ఒక ఫోటో కనిపిస్తుంది. అది ఫ్యూచరిస్టిక్లో కాకుండా కత్తులతో, జెండాలతో క్రీస్తు పూర్వం అప్పుడెప్పుడో యుద్ధం చేసినట్లుగా ప్రభాస్ కనిపిస్తున్నాడు ఈ ఫోటోలో. అంటే అప్పట్లో డైరెక్టర్ నాగేశ్వన్ కూడా ఒక మాట చెప్పాడు, ఈ సినిమా ద్వాపర యుగం కురుక్షేత్రం టైంలో మొదలవుతుంది అని. సో ఈ డైలాగ్స్, ఈ ఫోటో, ఈ రెండింటిని లింకప్ చేస్తే కురుక్షేత్రంతో ఈ సినిమా మొదలవుతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. నెంబర్ 6, ఫైనల్గా హాలీవుడ్ మూవీ డ్యూన్ తరహాలో మన కోసం ఇంకొక గ్రహానికి వెళ్ళి ఫైట్ చేయాలి అన్నట్లుగా కల్కి సినిమా జరుగుతుందేమో అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. అలా కాశీలో ప్రజల ఇక్కట్ల నుంచి మొదలై కమల్ హాసన్ విలనిజాన్ని దాటి కల్కి భూమిపైకి వచ్చే వరకు ఫస్ట్ పార్ట్ ఉంటుందేమో, ఆ తర్వాత కల్కి జన్మించిన తర్వాత నుంచి పార్ట్ 2 మొదలవుతుందేమోనని అర్థమవుతుంది ఈ ట్రైలర్ చూస్తే. ఓవరాల్గా ట్రైలర్ను తవ్వితే ఈ విషయాలు బయటపడ్డాయి. ఇవే కాకుండా ఇంకా ఏమైనా హిడెన్ విషయాలు దాగి ఉన్నాయేమో అని మీకు అనిపిస్తే వాటిని కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి.